తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం ఆనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆనపర్తి మండలం పోలమూరు గ్రామ శివారు చిన్న పోలమూరులో సుమారు 21,80,000 రూపాయల వ్యయంతో నిర్మించబోవు రైతు భరోసా కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 14,95,000 రూపాయల వ్యయంతో నిర్మించబోవు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులతో పాటు సత్యరామారెడ్డి, సబ్బెల కృష్ణారెడ్డి, చిర్ల వీరరాఘవరెడ్డి, ఏజీపీ వెలగల లక్ష్మీనారాయణరెడ్డి, సత్య సూరారెడ్డి బ్రదర్స్, సత్య కనకారెడ్డి, కొవ్వూరి వెంకటరెడ్డి, ఎక్స్ఎంపీటీసీ అనుసూరి సూర్యనారాయణ, గుడాల మాచర్రావు, గుడాల వెంకటరావు, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ వాలంటీర్లు ఎక్కువగా ఉన్నారు. ఇంటింటికి తిరిగేది కూడా వాలంటీర్లే. మరి ఈ వాలంటీర్లు కూడా అందరూ కూడా ప్రభుత్వం చేసే మరి ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. ఎంచేతనంటే మీ మీద ఎంతో నమ్మకంగా వాలంటీర్ వ్యవస్థని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు ఈ రోజున మన వాలంటీర్లు చేస్తున్న సేవను గుర్తించి చాలా రాష్ట్రాల్లో మేము కూడా వాలంటీర్లు అంతేకాకుండా మరి ఈ చాలా రాష్ట్రాలు మేము కూడా వాలంటీర్ని ప్రవేశపెడతామని వ్యవస్థను ప్రవేశపెడతామని అందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా విమర్శలు చేశారు, అది ఏమి సక్సెస్ అవ్వదు చేయదని. ఈ రోజున అదే వాలంటీర్లు కానీ లేకపోతే ఈ కరోనా వ్యాధితో చాలామంది చనిపోదు. ఎంచేతనంటే మొట్టమొదటి అంతా కూడా ఈ కరోనా వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడు హెల్త్ వర్కర్లు వాలంటీర్లు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రారంభ దశలోనే గుర్తించారు. ఇటొచ్చి కొన్ని ముదిరిని కేసులు ఎవరన్నా మరి ఎఫెక్ట్ అయ్యారేమో కానీ చాలా వరకు కూడా ప్రజలను రక్షించారంటే కారణం మన వాలంటీర్లు, ముఖ్యంగా హెల్త్ వర్కర్లు అనే సందర్భంగా తెలియజేస్తూ కరోనా వ్యాధిని పడి సీరియస్గా ఉన్న వ్యక్తికి ఇతను ప్లాస్మా ఇవ్వడంతో అతను కోలుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంది. మరి ఒక ప్రాణాన్ని నిలపడానికి మరి ముందుకు వచ్చినటువంటి మణికంఠ ఏడి ఎక్కడ మణికంఠని